హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఫ్రెండ్స్ ఐటీ. ఈరోజు ఏపీటెట్ 2018 రిజల్ట్స్ రావాల్సి ఉంది, కానీ మంత్రి అందుబాటులో లేకపోవడం వల్ల ఇవి పోస్ట్పోన్ అయినట్టు న్యూస్ అయితే వస్తుంది. సో మీకు ఒకసారి ఆ రిజల్ట్స్ వచ్చినాక నేను మళ్ళీ వీడియో చేస్తాను. దానికంటే ముందు మీరు ఆ రిజల్ట్స్ ఎలా చూడొచ్చు అనే దానిపైన ఒక డెమో వీడియో అనేది క్రియేట్ చేశాను నేను. ఇది మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఒకవేళ నేను రిజల్ట్స్ వచ్చిన తర్వాత వీడియో చేయకపోయినా మీరు చూసుకునే విధంగా ఒక డెమో వీడియో చేశాను. చూద్దాం, దాంట్లోకి వెళ్దాము. ఫస్ట్ మనం వెబ్సైట్కి వెళ్ళాలి. అది తెలుసు కదా, https://apitet.apcfss.in. ఈ సైట్లోకి వెళ్ళాల్సి వస్తుంది. సో బ్రౌజర్ ఓపెన్ చేద్దాం మనం. సో బ్రౌజర్లో నేను ఆల్రెడీ ఈ సైట్ ఓపెన్ చేసి పెట్టాను, ఏపీటెట్ apcfss.in ఆఫీషియల్ వెబ్సైట్ వచ్చాను. వచ్చిన తర్వాత మనకు ఇక్కడ డౌన్లో ఇక్కడ చాలా ఉన్నాయి కదా, నోటిఫికేషను, అలాగే మన క్వశ్చన్ పేపర్స్, ఫైనల్ కీస్ ఇలా ఉన్నాయి కదా. ఇక్కడే లెఫ్ట్ సైడ్లో మనకు రిజల్ట్ అనే ఒక కొత్త రో అనేది యాడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ క్లిక్ హియర్ అని ఉంది కదా, ఇదే ప్లేస్లో క్లిక్ హియర్ కానీ లేకపోతే రిజల్ట్ అనే బటన్ కానీ పెట్టడం జరుగుతుంది. దాన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనకు ఇలా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది, రిజల్ట్స్ అని ఓపెన్ అవుతుంది. ఇక్కడ హాల్ టికెట్ నంబరు, దాని కింద డేట్ ఆఫ్ బర్త్ మీరు ఎంటర్ చేయాల్సి వస్తుంది. సో హాల్ టికెట్ నంబర్ బాక్స్లో హాల్ టికెట్ నంబర్ ఇచ్చేసి డేట్ ఆఫ్ బర్త్, మీకు ఒక క్యాలెండర్ అనేది ఓపెన్ ఉంది, ఆ క్యాలెండర్లో డేటు, మంత్, ఇయరు ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకొని ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఇలా వస్తుంది. సో ఓకే కొట్టిన తర్వాత మనకి డేట్ అనేది ఇలా సెలెక్ట్ అయిపోతుంది, అలాగే హాల్ టికెట్ నంబరు. సో కింద గెట్ రిజల్ట్ అని ఉంది కదా, గెట్ రిజల్ట్ పైన మీరు క్లిక్ చేస్తే కింద మీకు ఇక్కడ కింద చూస్తున్నారు కదా ప్రింట్ అని వచ్చింది. దాని కింద మనకి ఇదేంటంటే, మనకు లాస్ట్ టైం లాస్ట్ టైం 2017లో జరిగింది కదా టెట్, దానికి సంబంధించినటువంటి ఇవి స్క్రీన్ షాట్స్. సో మీకు హాల్ టికెట్ నంబరు, దాని కింద క్యాండిడేట్ నేము, ఫాదర్ నేము, ఇక్కడ ఉంది కదా, ఇక్కడ ఫోటో వస్తుంది. సో మీరు ఒకసారి చెక్ చేసుకోండి, మీరు హాల్ టికెట్ నంబర్ క్లిక్ చేసిన వెంటనే మీ ఫోటో వచ్చిందా, మీ డీటెయిల్స్ వచ్చాయా లేదా అనేది చూసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, మీరు ప్రింట్ తీసుకోవాలంటే ప్రింట్ బటన్ కొట్టండి, వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత కింద ఫామ్ ఉంది, నేను అది కూడా చూపిస్తాను. ఇలా వస్తుంది. ఇక్కడ పేపర్ 2 అని ఉంది కదా, ఈ పేపర్ 2 ప్లేస్లో మీరు పేపర్ 1 అయితే పేపర్ 1 వస్తుంది, పేపర్ 2 ఏ అయితే పేపర్ 2 ఏ, పేపర్ 2 బి అయితే పేపర్ 2 బి అని వస్తుంది. దాని కింద మ్యాక్సిమం మార్క్స్ 150 మార్క్స్ వస్తాయి, దాని కింద మార్క్స్ అప్టైన్ అని ఉంది కదా, అక్కడ మీకు వచ్చిన మార్క్స్ అనేవి వచ్చేస్తాయి. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ కింద మీకు ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇచ్చారు. ఓసీ క్యాండిడేట్స్కి 60% అంటే 90 మార్కులు రావాలి, బీసీకి 50% అంటే 75 మార్క్స్ రావాలి, ఎస్సీ ఎస్టీకి 40% మార్క్స్ అండ్ అబోవ్ అంటే 60 మార్క్స్కి అబోవ్ అనేది రావాల్సి వస్తుంది. ఓకేనా. సో ఎక్స్ సర్వీస్మెన్స్కి అలాగే డిజబిలిటీ వాళ్ళకి 60 మార్క్స్ వస్తే సరిపోతుంది. మీకు ఈ విధంగా వస్తుంది రిజల్ట్స్ అనేటివి, మీరు ఇలా చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇది మీకు నేను యూజ్ అవుతుందని చేశాను. ఆల్రెడీ చాలామందికి తెలుసు ఎలా అనేది, అంటే ఆల్రెడీ రాసిన వాళ్ళకైతే తెలుసు, కొత్తగా రాసిన వాళ్ళకి తెలీదు. సో అందుకు నేను వీడియో చేస్తున్నాను, ఇది చాలామందికి యూజ్ అవుతుంది తెలియని వాళ్ళకి అని చేశాను. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఎవరికైనా తెలియకపోతే. అలాగే మీ వీడియో కింద ఇక్కడ టెక్ ఫ్రెండ్స్ ఐటీ ఉంది, పక్కన రైట్ సైడ్లో సబ్స్క్రైబ్ అనే ఒక బటన్ ఉంటుంది. ఇక్కడ ఇది రెడ్ కలర్ ఇడి ఇచ్చాను కదా, ఇక్కడ సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. సో నేను ఎప్పుడైనా ఏ వీడియో చేసినా కానీ మీకు నోటిఫికేషన్ రావాలంటే దాని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి, మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది.
ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ మై వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్.